మక్తభూపతిపూర్ గ్రామం మెదక్ మండలంలో మక్తభూపతిపూర్ శక్తి కేంద్రంలో కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా గోసా బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ న్యాయకులు తాళపల్లి రాజశేఖర్ ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ మెదక్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండ వీణా శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు సహ ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భారతదేశ ప్రతిష్టను పెంచే విధంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి ఒక వైపు పాకిస్తాన్ మరొక వైపు చైనా మరొక వైపు ఇతర దేశాలు ఆధిపత్యాన్ని మన మీద చలాయిస్తున్నటువంటి పరిస్థితి మనది గల్ఫ్ కంట్రీలు కావచ్చు ఆయిల్ కోసం లేదా పక్కనటువంటి చైనా భూభాగం కోసం పాకిస్తాన్ భూభాగం కోసం మరి ఎన్నో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లు మన దేశం లోపల చేపట్టి మనల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నటువంటి సందర్భం వారు ఎప్పుడైతే అధికారాన్ని చేపట్టారో మరి అటువంటి సమయం లోపల తన చాణిక్య నీతిని ఉపయోగించి అటు పాకిస్తాన్ గుండెల లోపల భయాన్ని జొప్పించి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది ఆ స్ట్రైక్స్ వల్ల పాకిస్తాన్ అడుగు వెనుక దగ్గర నుంచి మనకు భారతదేశానికి దొంగతనంగా వస్తున్నటువంటి నోట్ల ముద్రణ కావచ్చు లేకుంటే వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ కావచ్చు టెర్రరిస్టులను కావచ్చు అటు బంగ్లాదేశ్ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి చైనా నుంచి చొరబడుతున్నటువంటి చొరబాటుదారులందరినీ నిలిపివేయడం జరిగింది మొట్టమొదటిగా భారతదేశం యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సంరక్షణను వాళ్ళు ఎంచుకొని అన్ని రంగాల లోపల భారతదేశం సుభిక్షంగా సుపన్నంగా ఉండడం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయోపయుక్తమైనటువంటి ఎన్నో నిర్ణయాలు చాలా దేశ ప్రజలని ప్రభావితం చేసినవి ఎలాగంటే ప్రతి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత భారతదేశం యొక్క అప్పు పెరుగుతూనే పోయింది అప్పు తిరిగి కట్టిన మొట్టమొదటి వ్యక్తి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ గారు మాత్రమే అని గర్వంగా చెప్పొచ్చు దేశం చేసిన అప్పును తిరిగి గల్ఫ్ కంట్రీస్ కి కట్టేసి ఏ ఆయిల్ కంపెనీకి గాని మనం బాకీ లేకుంటే ఒక్కొక్క నిర్ణయాన్ని మనం చూసినట్టయితే ఇటు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి చిన్న విషయాన్ని మొదలు పెట్టేసి అక్కడి నుండి అటు డిఫెన్స్ వరకు ప్రతి అంగం లోపల వారు టచ్ చేశారు విద్యుత్ రంగ సంస్కరణలు కావచ్చు లేదా సౌర విద్యుత్ కావచ్చు లేదా ఇక్కడికి వస్తే మన స్వచ్ఛ భారత్ అని చిన్న చిన్న గ్రామాల లోపల ప్రతి గ్రామంకి మరుగుదొడ్లు కావచ్చు ఇలా ప్రతి అంగాన్ని ప్రతి ఒక్క అంశాన్ని నరేంద్ర మోడీ గారు దాన్ని వారి యొక్క ప్రభావాన్ని చూపించే విధంగా అందరి సంస్కరణలను చేపట్టడం జరిగింది మరి ఈ విధంగా దేశం ఒక్కొక్క అడుగు ముందుకెళ్తా ఉంటే అన్ని రంగాల లోపల విశ్వగురువుగా ప్రపంచం లోపలనే భారత ఖ్యాతిని చాటుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతూ ఉంటే మన తెలంగాణలో మాత్రం పరిపాలన ఒక్కొక్క అడుగు వెనుక్కి వేస్తూ మొత్తం అద్వాన పరిస్థితికి ఏర్పడేటటువంటి స్థితి ఏర్పడ్డది మరి అక్కడనేమో ప్రధానమంత్రి గారు అప్పులన్నీ కట్టేస్తా ఉంటే మన ఇక్కడ రాష్ట్రం ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది పూర్తిగా అద్వాన స్థితికి వెళ్ళిపోయింది మరి అటు రైతుల పైన కావచ్చు యువకుల పైన కావచ్చు లేదా ప్రతి అంశం పైన రోడ్ల పైన కావచ్చు విద్యా వ్యవస్థ పైన కావచ్చు వైద్య వ్యవస్థ పైన కావచ్చు అన్ని రంగాల లోపల మన మీద ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది మరి ఇలాంటి పరిస్థితుల లోపల ఎవరన్నా వెళ్ళి ఎక్కడైనా మనం చెప్పుకోవాలంటే ఊరికి సంబంధించిన సర్పంచ్ దగ్గర చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తాం ఆ సర్పంచులకే ఎవరికి చెప్పుకోవాలో ఏ నాదుడికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రం లోపల సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవన్నీ కాకుండా సాయంత్రం అయిందంటే యువకులు యాక్సిడెంట్లలో చనిపోతున్నారు ఇవన్నింటికి కారణం మన ఉన్నటువంటి పరిపాలనా విధానం లోపభూయిష్టమైనటువంటి పరిపాలనా విధానం ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం అతి లోపభూయిష్టంగా తయారైపోయింది దాని వల్లనే మన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కట్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.